వెల్కమ్ టు సుభాష్ని మిక్స్డ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, పొటాటో ఫింగర్స్ చాలా సింపుల్గా, చాలా వెరైటీగా గుడ్ ఐడియా అన్నమాట. పొటాటోతో చాలా రెసిపీ చేస్తాం, కానీ మీరైతే ఈ రెసిపీ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా సూపర్గా యమ్మీగా ఎంజాయ్ చేస్తారు. అయితే చూసేసేయండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి డౌ కలుపుకుందాం. ఒక స్పూను అంటే ఒక కప్పు, ఇది ఈ కప్పుతో మైదా తీసుకోవాలి. మైదా తీసుకున్నాం కదా, ఒక కప్పుతో మైదా, తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, బాగా మనం కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మనం బాగా కలుపుకోవాలి. ఈ డౌకి అంతా పట్టే విధంగా ఈ ఆయిల్ని అంతా కలిపించుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా చేసేసుకుందాం. చపాతీలాగా, చపాతి ముద్దలాగా చేసుకున్నాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంది. చాలా సూపర్గా యమ్మీగా చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా చూడండి, చపాతి ముద్దలాగా బాగా వచ్చేసింది కదా. మనకి డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేటు పెట్టేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచేద్దాం. క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచేద్దాం. తర్వాత వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే, నేను కొంచెం చేస్తున్నాను కదా, మీకు తగినంత ఎంత కావాలి, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఈ బంగాళాదుంప ఉంది కదా, ఈ బంగాళాదుంపని నేనైతే రెండు దెబ్బలు, ఒక బంగాళాదుంపని తీసుకొని రెండు దెబ్బలుగా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ ఏ విధంగా చేసుకున్నానంటే, ఎక్కువ అనేది ఉడికించలేదన్నమాట, ఎక్కువ ఉడికించకుండా నేను 70% ఉడికించుకున్నాను. ఇప్పుడు మనము తురిమేసుకుందాము. సరేనా, తురిమేసుకుందాం. చూడండి, తురుముకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చేసింది. అదే మెత్తగా ఉడికించారనుకోండి, మనకి మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేసుకుందామంటే బౌల్లో వేసేసుకుందాం. చూడండి, బౌల్లో అయితే వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, మొత్తము తీసుకున్నాం కదా. తీసుకున్న అందులో మనం ఏం వేసుకోవాలంటే, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి. తర్వాత ఒక కప్పు శనగపిండి, ఒక 3 స్పూన్స్, 2 స్పూన్సే వేస్తున్నాను నేను, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ. తర్వాత ఏం చేసుకోవాలంటే చాట్ మసాలా వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి బాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని బాగా మనం మెత్తగా అంతా మొత్తం కలుపుకుందాం. ఇందులో సీక్రెట్ వచ్చేసి
గరం మసాలా, అది షార్ట్ మసాలా అండి, షార్ట్ మసాలా, శనగపిండి బాగా కలిపేసి చూపిస్తాను. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే మన చేతికి మనం కలిపేటప్పుడు చేతికైతే మనకి ఎంత బతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి బాగా స్మూత్గా మనం అయితే పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పిండి ఉంది కదా, ఈ పిండిని మనం ఏం చేసుకోవాలంటే కొంచెం కొంచెంగా తీసుకొని పొడవుగా రెండు చేతుల మీద పెట్టుకొని పొడవుగా చేసుకోవాలి. చేసి నేను చూపిస్తాను, నాకు డ్రై ప్యాన్ లేదు కాబట్టి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, మనము రోల్ లాగా చేసేసుకోవాలన్నమాట. పొడవుగా చేసేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను అన్నమాట. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డౌ మనము తయారు చేసి పెట్టుకున్న డౌ ఉంది కదా, ఈ డౌ మిశ్రమాన్ని మనము చపాతీలాగా చేసేసుకుందాం. సరేనా, ముందుగా వచ్చి కొంచెం మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా వేసేసుకున్నాము. వేసేసుకొని ఈ ఈ ముద్ద ఉంది కదా, ఈ ముద్దని మనం చపాతి ముద్దలాగా చేసుకుందాం. పలచగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, పలసగా చపాతి అయితే రుద్దేసుకున్నాను. రుద్దేసిన తర్వాత ఈ అడ్జస్ట్ ఉంటాయి కదా, మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ అడ్జస్టు, తర్వాత ఇటు సైడు, నాలుగు వైపులా బాగా చక్కగా వచ్చే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. అంటే డ్రై ప్యాడ్ ఉంటే చాలా బాగుంటుంది కదా, చేసుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ట్రై ప్యాడ్ లేదు నా దగ్గర. తర్వాత ఏం చేసుకుందాం, వీటిని స్లైసెస్లా అంటే పొడవుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకుందాం. సన్న సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకి అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, వీటిని సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసేసుకొని చూడండి, ముందు వచ్చేసి మనము ఒక రిబ్బన్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చి ఈ రిబ్బన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, నాకు ట్రై ప్యాడ్ ఉంటే బాగుండు, ఈ విధంగా మనము స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఎంత చక్క బాగొస్తుంది. మీ దగ్గర ట్రై ప్యాడ్ ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్గా వస్తుంది అన్నమాట. సరేనా, ఈ విధంగా నేనైతే చూడండి ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నా అన్ని. మొత్తం అయితే ఈ విధంగా మనం చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆయిల్లో వేయించుకున్నాం. మెల్లదిగా మెల్లగా ఆయిల్ పెట్టిన తర్వాత వీటిని మనం వేసుకోవాలి. అయ్యో చాలా మబ్బుగా ఉంది కదా, కనిపిస్తుందా బాగా మీకు. ఈ విధంగా మనము రెండో వైపులు ఇటు తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి. నెమ్మదిగా తిప్పండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సరేనా, స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి కదా, చాలా వెరైటీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చిన్నవిగా కావాలంటే చిన్నవిగా చేసుకోవచ్చు, పొడవు ఎక్కువ కావాలంటే పొడవు ఎక్కువ చేసుకోవచ్చు. సరేనా,
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూడండి మనకైతే చాలా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకున్నాము. చూడండి ఎంత సింపుల్గా యమ్మీగా మీకైతే పొటాటో ఫింగర్స్ రెడీ అయిపోయి కదా. ఉసూరి వెంటనే చేసేసేయండి, చూసి చేసేసేయండి. ఎంతో ఇష్టంగా మీ పిల్లలు, మీ ఐడియాకి పెద్దవాళ్ళు చాలా షాక్ అవుతారు. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.